పదేళ్ళ 2000
ఎవరు మనతో ఇంటరాక్ట్ అయ్యో వాళ్ళు కంపల్సరీగా సబ్కాన్షియస్ నేను నేను చెప్పింది వెళ్తాను. ఓకే నెక్స్ట్ టెక్నిక్ ఎలా చేయాలి? ఒకటి మూడ్ పాండ్రో ఎప్పుడు మూడ్ పాండ్రో చాలా మంది ఏం చేస్తారు భలే మూడ్ పాండ్రో ఎందుకు చెప్తారు మూడ్ పాండ్రో ఎందుకు చెప్పారు నిమ్మకాయ మండట మూడ్ పాండ్రో అత్యంత కష్టమైనది అత్యంత ఇంపార్టెంట్ అని చదవాలి.
time is early morning. Next. Study method. What is the study method? What is it? Change the subject. ఎందుకు change చేయాలి? ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒకసారి ఒక సబ్జెక్ట్ మార్చాలి. ఎందుకు మార్చాలంటే గులాబీ పువ్వు స్మెల్ చూసామా? ఎలా ముక్కుదగ్గర పెట్టుగా ఉండండి. స్మెల్ ఈ నెట్వర్కింగ్ ట్రైనింగ్ మధ్య లింక్ ఏంటంటే 16 సెకండ్ల తర్వాత ఏ స్మెల్, ఇప్పుడు కుళ్ళు స్మెల్ వచ్చింది అనుకోండి, కుళ్ళు దగ్గర కాసేపు ఆ స్మెల్ కూడా తెలీదు. ఉప్పులేదు స్ప్రే డియోడ్రెంట్ అని అంతే, డియోడ్రెంట్ అని వేసుకోవడం తెలియదు చూడండి స్మెల్. బట్ ఆ పక్క వస్తే 16 సెకండ్ల తర్వాత ముక్కు స్మెల్ తెలియదు. మళ్ళా రోజుకు అక్కడ పెట్టి మళ్ళీ ముక్కు దగ్గర పెడితే కాబట్టి ట్రైన్ కూడా 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత క్రాస్ చేసే కెపాసిటీ కరెక్ట్ ఉండదు. నచ్చదు రోజు ఒకే క్లాస్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? యూనిఫామ్ మాస్టరే మార్చలేదా, బొట్లు మార్చారు లేదా, మ్యాచింగ్లు మార్చా లేదా, సేమ్ పెన్సిల్ మార్చా లేదా, ఆ పోల్ అలా మార్చారు. ట్రైన్ కూడా అదే కోరుకుంటారు. ఫిజిక్స్ అంటే ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత కెమిస్ట్రీకి ఎక్కువ జీకే కరెంట్ అఫేర్స్ ఎఫేర్ ప్రతి గంట మేరకి 2-3 గంటలు ట్రైన్కి రెస్ట్ కావాలి. రెస్ట్ లేకపోతే అది అలసిపోతుంది. మీ చేతుల పుస్తకం గంట గంట ఈ మీనింగే తప్పించి ట్రైన్లో అయితే ఎక్కడారు. కాబట్టి ఎక్కడ చూస్తున్న కళ్ళు అలసిపోతుంది కాబట్టి దూరం అలవాటు చూడాలి. అనవసరం తీర్థగాలి. ఎందుకు తీర్థగాలి పిలిచారంటే పరీక్షలో వెళ్ళదు మైండ్ బ్లాక్ అయితే ముందు అనుకున్న పరీక్షలకు వెళ్ళండి చదివిన తర్వాత పదన పరీక్షలో బయట వచ్చామండి. వచ్చినాయి బయట వచ్చినాడు అంటే 2 లీటర్లు గాలి తీసుకున్నారు. 100 ml 150 ml గాలి టెన్షన్ ఉన్నట్టు తీసుకుంటాం కాబట్టి మనం బతకడానికి గాలి సరిపోతుంది. 2-3 కాబట్టి మట్టి కొట్టుకుంటే ఏం తిట్టుకుంటాం? మట్టి త్వరగా మట్టి త్వరగా తిట్టుకుంటాం. ఏమి తిట్టుకోవాలి? మట్టి లంగు, మట్టి లంగ నింపాలి. లంగ తప్పదు కానీ బుర్ర తప్పు కాదు. ఆక్సిజన్ కావాలి డీప్గా. ఎగ్జామ్స్ లో వెళ్ళగా డీప్గా రావాలి సార్. డీప్ తీసుకుంటే లంగ్ వెళ్ళి ఆక్సిజన్ పంపు చేస్తుంది, అది గ్లూకోజ్ బర్న్ అవుతుంది. బర్న్ అయిన వెంటనే బ్రెయిన్కి శక్తి ఇస్తుంది, మార్పులు బాగా వస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్ ఏం చేయాలి మనం? ఒక రూపాయి జీతం తీసుకుని పర్మన్స్ అన్పెయిడ్ సెకండ్ పెయిడ్ మదర్ తిట్టు తిట్టు తిట్టగానే పెడతాం. పెడతానా దగ్గర అందరూ